చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు డెక్కన్ క్రానికల్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గౌరీ గారు ఉన్నారు. మరొక గెస్ట్ మందా జగన్నాథన్ గారు కూడా టీఆర్ఎస్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు వారు కూడా జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ గౌరీ గారు. ప్రధానంగా కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు, రేవంత్ రెడ్డి కావాలని నా యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారు, కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన కలిగిస్తున్నారు, పదే పదే నాకు అనేక ఆపాదిచ్చి ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది, అట్లాగే న్యాయస్థానాలను కూడా వాళ్ళ న్యాయ ప్రక్రియను కూడా అంటే అనుమానించే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి అంటూ కూడా నిన్న కోర్టులో దావా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత రాజకీయ దుమారం లేచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం, దీన్ని ఎట్లా చూడాలి? కేటీఆర్ ఆయనకు హక్కు ఉంది, డెఫినెట్గా ఆయనకు పరువు నష్టం దావా చేయడానికి డెఫినెట్ ఎవ్రీ రైట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చూసాం, లాస్ట్ పర్టికులర్లీ ఒక వన్ డికేడ్ ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము, పాలిటిక్స్ ఏంటంటే చాలా దిగజారిపోయింది. అంటే ఇరు పార్టీలు, ఇరు గ్రూపులలో మనం తెలంగాణ మన టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీల కానీ లీడర్స్ ఒకరి మీద ఒకరు పర్సనల్ అలిగేషన్స్ పెట్టడము, ఒకరికొకరు తిట్టుకోవటము, మన రీసెంట్ గా మల్లారెడ్డి గారిని చూస్తా ఉన్నాము అరే తురే అని అనుకోవటము, ఇంకో దాని కౌంటర్ గా ఇంకో లీడర్ అరే తురే అనటము, కానీ మంచిది కాదు. ఇది పబ్లిక్ చూస్తారని కూడా అసహించుకుంటారు, పబ్లిక్ కూడా నచ్చదు ఇది. ఇలాంటిది డిఫమేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే డిఫమేటరీ లా చాలా వీక్ గా ఉంది, అది ఏండ్లు పోతా ఉంటారు, అసలు దాని తేలేది కాదు, వచ్చే అంత ఇది కాదు. ఏంటంటే తను కేటీఆర్ గారు హర్ట్ అయినట్టుంది, అందుకే డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. చాలా టైం పడుతున్నారు డిఫమేషన్ సూట్. ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారి మీద ఏమైనా దాని దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి అనుకో కేటీఆర్ గారి మీద, తను వెళ్ళి డిపార్ట్మెంట్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేయవచ్చు కదా. ఏమైనా ఉంటే అలిగేషన్స్ ఉన్నాయా, తనకు కనెక్షన్ విత్ డ్రగ్ మాఫియా తోటి ఏమైనా ఉంది కనెక్షన్స్, లేదంటే ఫిలిం స్టార్ తోటి డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ ఉంది అని అంటే ఈ కెన్ ఆల్సో గో అండ్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఇక్కడ లేకుండా కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా సబ్మిట్ చేయవచ్చు, ఇట్లా అలిగేషన్స్ ఉన్నాయి అట్లా ఈయన మీద ఇట్లా ఛార్జెస్ ఉన్నాయని ప్రూఫ్ తోటి ఇస్తే బాగానే ఉంటుంది. కానీ పర్సనల్ అటాక్ పెట్టేసి తన డిఫమేషన్ తన క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మాత్రం మంచిది కాదు. ఎవరి పార్టీ ఎవరి కానీ ఏ పార్టీ అయినా కూడా, రూలింగ్ పార్టీ అయినా కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్స్ కానీ, కానీ ఏంటంటే పబ్లిక్ అయినా 2 నిమిషాల వరకు కొంచెం పబ్లిసిటీ బ్యానర్ ఐటమ్ వస్తుంది వచ్చి అంతనే మీడియాలో, కానీ తర్వాత చూస్తే అసలు దాని వెయిట్ లేకపోతే కష్టం కదా. ఇప్పుడు ఈవెన్ బాంబే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇదే అయితే ఉంది. ఇప్పుడు కంగనా రనౌత్ మీద ఎన్నో కేసులు ఫైల్ చేస్తా ఉన్నారు, అలిగేషన్ పెట్టి పర్సనల్ అలిగేషన్ పెట్టేస్తారు, కాబట్టి మంచిది కాదు. ఉంటే ప్రూఫ్ ఉంటే అలిగేషన్ పెట్టడం మంచిది. అంతేకాదు అంటే రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, ఒక ఇది చీటరు, ఆ రకంగా వ్యక్తిగత ఆరోపణలే ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకున్నాడు. సిద్ధాంత ప్రాతిపదిక కానీ రాజకీయ ప్రాతిపదిక కానీ లేకుంటే ఆ రకమైనటువంటి చర్చకి అవకాశం లేకుండా ఇట్లాంటివి మీరు ఇందాక చెప్పినట్టుగా వ్యక్తిగతంగానో లేకుంటే ప్రతిష్టం దిగజారు చేయవో లేకుంటే మరొకటి వాళ్ళని ఆందోళన గురి చేసేవో ఇటువంటి ఆరోపణలే తప్ప రాజకీయ అంశాలు కానీ రాజకీయ సైద్ధాంతిక అంశాలు కానీ లేకుంటే మరొకటి కానీ లేవు అనేటువంటివి, ఇటువంటి అంశాలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు అనేటువంటిది కేటీఆర్ గారు బస్ ఆ పరువు నష్టం దావా దాంట్లో ఫైల్ చేసిన అంశాలు. అవును, దాంట్లో అంటే నేను చదివా నేను కూడా, ఎందుకంటే తను పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాను, నా డ్రగ్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్ కేసులో తన ఇన్వాల్వ్ నుండి తను కొంతమందిని ప్రొటెక్ట్ చేస్తున్నది, ఫిలిం స్టార్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అలిగేషన్ పెట్టారు. ఇప్పుడు ఈ అలిగేషన్స్ ఏమైనా ప్రూఫ్ ఉంది అంటే డెఫినెట్గా వెళ్ళి తను రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ వెళ్ళేసి సబ్మిట్ చేస్తే తప్పేం లేదు. దాంట్లో డెఫినెట్గా నా ఎవిడెన్స్ ఉంది ఇది పెట్టుకోవచ్చు, అంతేకాని ఊరికే ఒక మనిషిని టార్గెట్ చేయటం లేదంటే ఊరికేనే డ్రగ్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇతనితో లింకులు ఉన్నాయి లేకుంటే ఫిలిం స్టార్స్ తోటి లింకులు ఉన్నాయి అని అంటే మాత్రం మంచిది కాదు. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ హెల్తీ పాలిటిక్స్ కాదు. కాబట్టి డెవలప్మెంటల్ ఇష్యూలో క్వశ్చన్ చేయవచ్చు తను, ఇది రోడ్స్ బాగున్నాయి అని అన్నంటే వేసుకొచ్చిన రోడ్లు బాగాలేవు, చాలా డ్యామేజ్ ఉన్నాయి రోడ్స్, లేదంటే ఏమీ లేదు ప్రామిసెస్, పొలిటికల్ ప్రామిసెస్ ఏదైతే ఎలక్షన్ లో ప్రామిసెస్ చేశారో అది కంప్లీట్ చేయలేదు, లేదంటే డెవలప్మెంట్ సరిగ్గా లేదు, లేదంటే మనకి బేసిక్ నెసెసిటీస్ లేవు ఇంకా మన దగ్గర అని ఆ ఇష్యూస్ మీద ఫైట్ చేయవచ్చు. ఆ ఇష్యూస్ మీద క్రెడిబిలిటీగా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నా ఉంటే డెఫినెట్ గా పబ్లిక్ ముందు పెట్టుకోవచ్చు, అంతేకాని ఇది పర్సనల్ అటాక్స్ వెళ్ళటం మాత్రం మంచిది కాదు. ఏ పార్టీకైనా మంచిది కాదు. టీఆర్ఎస్ వాళ్ళ లీడర్స్ కాంగ్రెస్ ని అటాక్ చేయడం మంచిది కాదు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ మీద అటాక్ చేయడం, బీజేపీ కానీ. ఇప్పుడు ఈ మధ్యన ఈ పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి అన్ని పార్టీలలో, బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా
అంటే పర్సన్ అటాక్ చేసి కొంచెం పబ్లిసిటీ కోసది లేదంటే సెన్సేషన్ అవుతుంది అనుకుంటారు కానీ ఇది మంచిది కాదు ఇలాగే కేసులు ఉంటాయి కోర్టులపై కోర్టు కేసేస్తా ఉంటే ఏముంటుంది ఇంక తిరుగుతా ఉండాలి పదిహేను పదిహేనేళ్ళు నడుస్తుంది అంత ఈజీగా కూడా తేలేదు కాదు తేల్చేది కాదు ఎందుకంటే మన ఇండియాలో డిఫమేషన్ లా చాలా వీక్ జినాయిన్ నిజంగా ఎవిడెన్స్ ఉన్నా కూడా ఎవరైనా పేపర్ లో రాసిన కూడా కేసు వేసిన కేసు ఉన్నా కూడా పదేళ్ళు అయితే తేలయ్యేవి కాబట్టి ఈ పర్సనల్ అటాక్స్ మానేసి డెవలప్మెంట్ మీద కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద మాత్రం డిబేట్ చేయటం పబ్లిక్ ఇష్యూస్ మీద మాత్రం ఏదైనా డాటా సబ్మిట్ చేయటం మాత్రం అది మంచిది. అంటే నిన్న ఏదైతే కేటీఆర్ గారు రేవంత్ ఇస్తున్న సవాల్కి ప్రతిసవాలుగా ఎస్ నేను కూడా రెడీ రాహుల్ గాంధీ కూడా ఆరోపణలు ఉన్నాయి కదా డ్రగ్స్ రాహుల్ గాంధీ కూడా వస్తే నేను కూడా వస్తాను ఢిల్లీలో ఎయిమ్స్లోనే చేసుకుందాం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా కొంత ట్రెండింగ్లోకి వచ్చింది అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంటే ఆరోపణలు అంటే ఇట్లాగే మీరు అన్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి ఎవరో కొంత ఆరోపణలు చేసిన సందర్భాలు రాహుల్ గాంధీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఓ అఫీమ్ కాత అంటే సుబ్రహ్మణ్య స్వామి నేను స్పీచ్ విన్నాను దాని క్యాజువలీ ఓ అఫీమ్ కాకీర్ అయితే అంటే ఎప్పటికీ డ్రగ్ లో ఉంటాడు డబ్బుకు మత్తులో ఉంటాడు అంటే ఇది మీన్ ఇట లేదా అంటే తను ఒక తన లోకంలో తను ఉంటాడని అట్లా చెప్పిండ తెలియదు కానీ ఓ అఫీమ్ కాకీర్ అయితే ఓ పురా ఇదే డ్రగ్ కేసు అన్ని అలిగేషన్ కానీ ఇప్పుడు ఎవరు అట్లా అలిగేషన్ పెట్టినానికి మనం కూడా ఇంకోటి మీద అలిగేషన్ పెట్టడం అది కూడా మంచిది కాదు. ఇప్పుడు రేపొద్దున రాహుల్ గాంధీ కూడా టెస్ట్ కి రావాలంటే రాహుల్ గాంధీ ఎందుకు వస్తాడు రాహుల్ గారు ఆయనకి ఏం అవసరం ఉంది కావాలంటే మీరు ఏమైనా కోర్టులో ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పెట్టండి ఆయన టచ్ చెప్పాను అంటే పర్సనల్ అదే అంటే పర్సనల్ అటాక్స్ మంచిది కాదు ఇప్పుడు పాలిటిక్స్ లో ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ పర్సనల్ గా తన ఒకరి మీద ఒకరు అటాక్ చేయటము పర్సనల్ అలిగేషన్స్ పెట్టడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు చాలా డిఫమేటరీ ఇది వచ్చేది లేదు ఏం లేదు ఆ మూమెంట్ మనకి బ్యానర్ హెడ్ లైన్ వస్తుండొచ్చు టీవీలలో బ్రేకింగ్ వస్తుండొచ్చు ఏమైతే రెండు రోజుల్లో అది మొత్తం సైలెంట్ అయింది మన మల్లారెడ్డి గారి మన రేవంత్ రెడ్డి చూసాం ఏమైంది వన్ డే ఫుల్ నడిచింది అది ఆ తర్వాత ఏమైంది అసలు మన ఉందా అది ఆ తిట్టుకోవటం అని అనటం కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా మార్చుకోవాలి టెన్ డేస్ ఎవిడెన్స్ ఉందంటే ఏది గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి అది అంతేకాని ఊరికే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఎవరో ఫిల్మ్ స్టార్స్ వచ్చి కలవగానే వాళ్ళ మీద లింక్ పెట్టడం కానీ ఇది ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా మంచిది కాదు. మీరు అన్నట్టుగా అంటే టీఆర్ఎస్ బలంగా ఆరోపిస్తుంది రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి స్టైల్లో తప్ప ఆయన రాజకీయంగా సైద్ధాంతికంగా ఉన్నటువంటి ఆయన ట్రాక్ రికార్డు అన్నీ కూడా ఈ రకమైన ఆర్టీఐలో కంప్లైంట్లు ఇచ్చి లేకుంటే మరొకటి చేసి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయటమే తప్ప ఆ రకమైనటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకోవడం తప్ప సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తుంది కాదు అనేటువంటిది వాళ్ళు పదే పదే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అటాకింగ్. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి వక్త హీ స్పీక్స్ వెరీ వెల్ నాలెడ్జ్ ఉంది కొంచెం ఇన్ఫర్మేషన్ కొన్ని విషయాలలో బాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు ప్రజెంటేషన్ బాగుంటుంది అంత మాత్రాన మనం పర్సనల్ అటాక్స్ వెళ్ళి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం మాత్రం మంచిది కాదు ఎవరికైనా కానీ రిటర్న్ చేసిన ఇంకోరు కూడా కాటరీ వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్సనల్ అటాక్స్ బాగానే అది అన్లెస్ అంటెల్ యూ హ్యావ్ మంచి ఎవిడెన్స్ ఉంది ఎస్ ఇతను చేసింది తప్పు ఇతను చేసింది నేరము అన్నప్పుడు అంటే కన్సర్న్ అథారిటీస్కి సబ్మిట్ చేయాలి ఇది ఉంది అంతేకాని టీవీ ముంగట కానీ సోషల్ మీడియాలో కానీ మనం వెళ్ళేసి ఒక అలిగేషన్ పెట్టడము ఇక మనం తను వెళ్ళి మళ్ళీ ఇంకో కౌంటర్ అలిగేషన్ పెట్టడం ఛాలెంజ్ చేసుకోవటం ఇది వేస్ట్ ఇది వచ్చేయలేదు కదా డెవలప్మెంటల్ ఇష్యూస్ మీరు డిస్కస్ చేయండి హైదరాబాద్లో డెవలప్మెంట్ అయిందా లేదా తెలంగాణలో డెవలప్మెంట్ అయిందా లేదా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే దాన్ని హైలైట్ చేయాలి పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి జాబ్ లాసెస్ అయినాయి కరోనా పాండమిక్ తో డెట్ లైఫ్ అయితే దాని మీద డిస్కషన్ చేయండి అంతేకాని ఇది పర్సనల్ అటాక్స్ పోయేసి అదే పర్సనల్ అటాక్స్ తోటి ఏమైందంటే కొంచెం సిచ్యువేషన్ అవుతుంది మీడియాలో ఇమీడియట్లీ అంటే మీరు అన్నట్టుగా పర్సనల్ నిజంగానే డిఫరెంట్ క్యాచ్ అంటే నిజంగానే మాదక ద్రవ్యాలు అనేటువంటిది సమాజాన్ని పట్టి పిడిస్తే లేకుంటే యువతని నిర్వీర్యం చేస్తే లేకుంటే సమాజానికి చాలా ఒక సామాజిక రుగ్మత దానివల్ల అనేక కుటుంబాలు బదారు పాలయ్యేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది చిన్న వయసులోనే ఇవాళ డ్రగ్స్ అనేటువంటి విచ్చలవిడిగా మనం నిన్న చూసాం గుజరాత్లో 7,000 కోట్లు అంటున్నారు 27,000 కోట్లు అంటున్నారు వర్త్ కలిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ వచ్చింది అది మనం ఆ వార్తలు కూడా అది విజయవాడకు మూలాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తాం నిజంగానే రాజకీయాలకు అతీతంగా ఈ సామాజిక రుగ్మతని ఏదైతే
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని లేకుంటే ఈ అక్రమ దందాని లేకుంటే యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మామార్ నుంచి సమాజాన్ని బయటపడేయించాలి అంటే యువతని బయటపడేయించాలి అంటే వ్యక్తిగత ఆరోపణలు చేసి ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది తప్ప మనం అనుకున్న ఇష్యూ పర్పస్ నెరవేరే అవకాశాలు లేవు అనేటువంటి చర్చ కూడా ఒకటి ఉంది నిజంగానే దీని నుంచి సమాజాన్ని బయటపడేయించాలి యువతని బయటపడేయించాలి సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలి అనేటువంటి సంకల్పం నిజంగా దృఢ సంకల్పం ఉంటే దాన్ని వ్యక్తుల మధ్య టార్గెట్ గానో లేకపోతే ఇంకొకటి గానో చేస్తే అది మళ్ళీ డైవర్ట్ అయిపోయి మా అనుకున్నటువంటి పర్పస్ నెరవేరదు అనేటువంటి ఒక అభిప్రాయం గానీ ఒక చర్చ గానీ కూడా ఉంది గౌరీ గారు అవును ఇప్పుడు మనకి ఎవిడెన్స్ ఉంది అన్నంటో వి కెన్ గో టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ పోలీసులో కానీ లేకుంటే మనకు వేరే ఏ డిపార్ట్మెంట్ సిబిఐ కానీ వాళ్ళు ఇవ్వచ్చు ఇట్లా డ్రగ్ అయితే ఎందుకో డ్రగ్ మాఫియా చాలా పవర్ఫుల్ గా నడుస్తుంది కేసులు దొరికటం విచారణ అదొక అంశం నిజంగానే సమాజాన్ని జాగృతం చేయాలి యువతని జాగృతం చేయాలి లేకుంటే వాటి ఆ యొక్క ఏదైతే సామాజిక రుగ్మత ఉందో దాని నుంచి యువతను బయటపడేయించాలి అంటే కూడా ఎవరినో వ్యక్తుల్ని టార్గెట్ చేసి సవాల్ విసిరితే మళ్ళీ అది డైవర్ట్ అయిపోతుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి ఉండదు నిజాయితీ ఉండదు దాంట్లో దీన్ని సమాజాన్ని బాగు చేయాలనేటువంటి అంశం కన్నా రాజకీయంగా లబ్ధి పొందాలన్న అంశమే ప్రధానంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది నిజంగానే దాన్ని బయటపడేయించాలని అది రేవంత్ రెడ్డికున్నా ఇంకోళ్ళకున్నా దాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డికున్నా మరొకళ్ళకున్నా నిజంగా దాన్ని ఆ రకమైనటువంటి స్పిరిట్తో దాన్ని ముందు తీసుకుపోతే అప్పుడు సమాజం అంతా హర్షిస్తుంది సమాజం అంతా దాన్ని ఆమోదిస్తుంది సమాజం అంతా కూడా ప్రయాణం చేసి మీరు అన్నట్టుగా ఎన్జిఓస్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు ఇంక ఇతరితర ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా దీన్ని యువతని ఆ మత్తు నుంచి బయటపడించడానికి ఆ మాదక ద్రవ్యాల అలవాటు నుంచి సామాజిక రుగ్మత నుంచి బయటపడించడానికి ఉపయోగపడుతుంది దోహదపడుతుంది అది ఒక ఉద్యమంగా మారే అవకాశం ఉంది అట్లా కాకుండా వ్యక్తులను టార్గెట్ చేసుకుని పనిచేస్తే అది మళ్ళీ డైవర్ట్ అవుతుంది తప్ప రాజకీయ లబ్ధి కోసం జరిగింది అనేది ఉంటుంది తప్ప సమాజ అవసరాల కోసం సమాజ ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయని అనుకునే అవకాశాలు లేవు కదా అనే చర్చ కూడా ఉంది అంటాను నేను ఇంతకు ముందే చెప్పాను ఎందుకంటే ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉంది ఫలానా వ్యక్తి డ్రగ్ సప్లయర్ కానీ డ్రగ్ కన్సంప్షన్ చేస్తా ఉన్నాడు లేదా అంటే మన హైదరాబాద్ సిటీలో డ్రగ్ కన్సంప్షన్ పెరిగింది లేకుంటే డ్రగ్ సప్లయింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి లేదంటే మా వ్యక్తులు డ్రగ్ సప్లై చేస్తా ఉన్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు తను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు తను సరే ఈ గవర్నమెంట్ కి ఇవ్వాలని లేదనుకో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీస్కి ఇవ్వచ్చు నార్కటిక్ సెల్ ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు ఎందుకంటే డ్రగ్ ఇది వెరీ సీరియస్ ఇష్యూ మన డ్రగ్ కన్సంప్షన్ పెరుగుతా అని అందరికి తెలుసు మన పబ్స్ కొన్ని పబ్స్లలో బార్లలో పెరుగుతున్న ఎన్నో బార్లో రేట్స్ అయినాయి ఇంటర్నేషనల్ కూడా డ్రగ్ స్మగ్లింగ్ చాలా పెరిగింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ థాయిలాండ్ నుంచి కానీ ఇతర చోట్ల నుంచి మనకి డ్రగ్ అక్రాస్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ మన పంజాబ్ లో కూడా చాలా డ్రగ్ కేసెస్ పెరుగుతున్నాయని ఓపెన్ గా మనకు మీడియాలో వచ్చిన కేసులు ఉన్నాయి కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది అంటే డెఫినెట్ గా తను కన్సర్న్ అథారిటీస్ కి చేయటం మంచిది అంతేగాని పర్సనల్ గా ఒకరి మీద ఒకరు అలిగేషన్ పెట్టేసి ఇది సెన్సేషన్ కోసమే రైట్ తన ఎవిడెన్స్ ఉంది అని ఉన్నట్టు తను ఎక్కడైనా పెట్టుకో ఎవరైనా కన్సర్న్ అథారిటీస్ కి ఇవ్వచ్చు కానీ ఈ పర్సనల్ అటాక్ చేసుకుని డిఫేమ్ చేయటం కానీ అనవసరంగా కూడా ఫిలిం స్టార్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం కూడా మంచిది కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళది ఒక వృత్తి ఫిలిం యాక్టర్స్ ఉన్నారు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా ఇవాళ డ్రాగ్ చేసేసి వాళ్ళు ఒక డ్రగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు రాకెట్ లో అనడం కూడా తప్పది ఎందుకంటే ఆ హీరోయిన్లు ఉంటారు అందరు హీరోయిన్లు డ్రగ్ కన్సంప్షన్ చేస్తారని ఏం తెలుసు కొంతమంది నిజంగానే మంచి వాళ్ళు ఉంటారు మంచి యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు అంతే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని మనం బదనాం చేయడం కూడా మంచిది కాదు అందరినీ కలపటం మంచిది